ఇక ఫ్యూచర్ లో ఏం జరగబోతుందని చెప్పిండు ఆయన. మాట వరుసకు చెప్పు నువ్వు ఫ్యూచర్ లో ఏమైతుందని. ఎనీబడి కెన్ రైట్ బట్ హౌ దే కెన్ పుట్ మై ఫోటోగ్రాఫ్ కండువ వేసుకొని నడిమిట్ల కేసీఆర్ అటుపక్క జగ్గారెడ్డి. దట్ ఈస్ ది పాయింట్. ఏది లేదు అదేంటంటే మీడియా కానీ ఫ్యూచర్ లో ఏమైతుంది, నరేంద్ర మోడీ ఉంటాడా పోతాడా, ఇవన్నీ వాళ్ళకి రాసే అధికారం ఉంది. కేసీఆర్ ఉంటాడా పోతాడా రాదు. కానీ బాధపడతా, నా వేషం మార్చిండ్రు, నా కండువ వేసిండ్రు, నా పక్కకు కేసీఆర్ ఉంటాడు, అక్కడ పక్క జగ్గారెడ్డి ఉంటాడు. అంటే ఇది ఇది కాన్స్పిరసీయా కదా, ఒకరి ఇమేజ్ని చెడగొట్టడమా కదా. నా లైఫ్లో నేను చెప్పా, కాంగ్రెస్లో ఉంటా, కాంగ్రెస్లో కార్యకర్తలకు న్యాయం చేస్తా. ఎవడైతే ఒరిజినల్ కాంగ్రెస్ గతంలో జెండాలు మోసిన వాళ్ళకే టికెట్లు కావాలని ఫైట్ చేస్తా. కొత్తగా వచ్చి మాదే అధికారం అంటే అది నడవదు. దాని గురించి ఇవి ఎవరు చేసారు, ఇది ఎవరు చేసారు అనేది మాకు అనుమానం ఉన్నది. నా ఇమేజ్ చెడగొట్టారు, గతంలో ఫోన్లల్లో తిట్టారు ఊరుకున్న, గతంలో నా మీద కేసులు పెట్టారు ఎస్సీఎస్టీ, అప్పుడు కూడా నేను మాఫ్ చేసిన. ఇక ఇవన్నీ జరుగుతుంటే మరి కంప్లైంట్ చేయాలి కదా. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎవరి ఇమేజ్ అన్నది ఇవ్వచ్చా, ఫలాని చెల్లెలతోటి హనుమంతరావు అలవాటు ఉన్నాడంటే నా ఇమేజ్ పోదు. ఇవన్నీ తప్పు, ఇది తప్పు ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో కూడా కొంత నియమ నిబంధనలు రావాలి. నేను తప్పనిసరిగా ఎలక్షన్ కమిషన్ అడుగుతా, ఎవరిది వాళ్ళే, ఎవడో సేన అంటాడు వాడి మీద తెలిసాడు, ఇంకోటి హే ఏమిరా రేవంత్ రెడ్డి వస్తే నీకు ఏమైందిరా, ఇవి ఏం లాంగ్వేజ్ అండి, బూత్ మాటలు. ఇది కాంగ్రెస్ కల్చర్ అయితే కాదండి. మా కాంగ్రెస్లో నేషనల్ పార్టీ మా ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ తనను తిట్టిన వాళ్ళని కూడా దగ్గరికి వచ్చింది. ఈడ మనం పార్టీలో ఐకమత్యంగా ఉంటేనే కేసీఆర్తో ఫైట్ చేయొచ్చు, బీజేపీతో ఫైట్ చేయొచ్చు. అందుగురించే పోలీస్ స్టేషన్ ఇచ్చా. తొందరగా ఎవరున్నారో ఎందుకు వేసిండ్రో వాళ్ళని తీసుకొచ్చేదానిక నేను చూస్తా. వారం రోజులు టైం ఇస్తా, వారం రోజుల్లో మనం తేలకపోతే ఇదే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తాం. థ్యాంక్ యూ. Okay.